హలో గాయస్ వెల్కమ్ టు షేర్ యువర్ ఐడియాస్ ఫ్రెండ్స్ చాలా మంది డిప్లమా స్టూడెంట్స్కి అయితే చాలామంది డౌట్స్ ఉన్నాయి అన్న బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ జరుగుతాయా లేదా రెగ్యులర్ ఎగ్జామ్ జరుగుతాయా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతాయా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతాయి అన్న నేను ఆల్రెడీ నాకు ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తున్నా ఏమైనా ఎగ్జామ్ రాయకపోతే ప్రమోట్ చేస్తారా నాకు ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్నాయా ప్రమోట్ చేస్తారా లేదా ఇంకొకరి అయితే కొంతమంది సి ఫోర్టీన్ అన్న నేను సి ఫోర్టీన్ ఎగ్జామ్స్ అయితే నేను సి ఫోర్టీన్ బ్యాచ్ నేను ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాను ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతాయా లేవన్నా నాకు ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారా లేదా అని చాలా మంది ఇలాంటి చాలా చాలా డౌట్స్ అయితే చాలామందికి ఉంటాయి తప్ప కరెక్ట్ డౌట్స్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే ఈ చాలా ఆల్రెడీ వీడియో చేశాను బట్ ఇంకా చాలామంది డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మొత్త మొత్తం క్లియర్గా క్లారిటీగా చెప్తాను బట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మళ్ళీ వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు డౌట్ వస్తాయి ఫస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ గురించి వద్దాం రెగ్యులర్ ఎగ్జామ్ గురించి అయితే మనకి అయితే ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు మనకైతే మ్యాక్సిమం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు యూజీ పీజీ పరీక్షలపై పూర్తి వివరాలతో రండి అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి ఆల్రెడీ నిన్న నిన్నను ఒక టూ డేస్ బ్యాక్ అయితే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ని యూనివర్సిటీ యూనివర్సిటీ అధికారులతో అలానే ఉపాధ్యాయులతో అందరూ చర్చించారు వాళ్ళు యూనివర్సిటీ అందరు ఉపాధ్యాయులు అలానే పెద్దలు ఏమని చెప్పారంటే ఎగ్జామ్ మేము కనెక్ట్ చేయము చైర్మన్లు అయితే చాలా మంది ఆ విధంగా చెప్పారు మేము యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేయము మీరు ఒకవేళ ఒకవేళ వైరస్ వ్యాప్తి తగ్గితే అప్పుడు ఎగ్జామ్ కనెక్ట్ చేస్తామని ఎడ్యుకేషన్ మినిస్టర్కి అయితే తేల్చి చెప్పేశారు ఈ నివేదికలన్నీ సేకరించారు అన్ని యూనివర్సిటీల నుంచి దాదాపు పద్నాలుగు యూనివర్సిటీ పదహైదు యూనివర్సిటీలో అన్ని నివేదికలు సేకరించి సీఎంకే ఆఫీస్కి పంపించారు సీఎం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ చూడవచ్చు మనకైతే పూర్తి వివరాలతో రండి రేపు కానీ ఎల్లుండు కానీ మనకైతే పూర్తి వివరాలతో రండి మనం చర్చిద్దాం అంటే ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే వచ్చే వివాదాలు ఏంటి ఎగ్జామ్ రద్దు చేస్తే కలెక్ట్ చేస్తే వచ్చే ఏంటి ఇవన్నీ పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మార్క్స్ ఎలా వేయాలి మొత్తం ఒక ప్లాన్తో రావా అని సీఎం అయితే ఆదేశించారు బట్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ జరగాలంటే మనకి ఇప్పుడు డిగ్రీ పీజీ సంబంధించిన ఎగ్జామ్స్ ఆల్రెడీ మనకు యూనివర్సిటీలతో పెద్దలతో మాట్లాడారు కాబట్టి వాళ్ళు లేదా రెండు లేదా మూడు రోజులు క్లారిటీ వస్తుంది పాటు డిప్లొమా రెగ్యులర్ ఎగ్జామ్స్ సంబంధించింది మొత్తం క్లారిటీతో వస్తుంది మనం ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ చూడొచ్చు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమగ్ర వివరాలతో రావాలి అని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కోరారు అంటే నేను ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ మనకు మన డిప్లొమా సంబంధించి కూడా ఆల్రెడీ నివేదిక తీసుకున్నాడు ఓన్లీ పీజీ పీజీ యూజీ సంబంధించిన కాదు మన డిప్లొమా సంబంధించి కూడా కొన్ని చర్చలు అయితే జరిగాయి అన్ని యూనివర్సిటీ నుంచి బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది మనకు రెండు లేదా మూడు రోజులు పడుతుంది ఈ మూడు రోజులు అంటే చాలామంది ఏంటంటే అన్న మేము చదువుకోవాలా వద్దా రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉన్నాయా లేదంటే ఒక త్రీ డేస్ ఓపిక పట్టండి కొంచెం సమన్యం పాటించండి అంటే వెంటనే రద్దు కావాలంటే రద్దు కావు కాబట్టి కొంచెం సమన్వయం పట్టించండి ఖచ్చితంగా రద్దు అయితే మాక్సిమం మ్యాక్సిమం ఎందుకంటే ఎగ్జామ్ కనెక్ట్ చేయరు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఎగ్జామ్ రాసేదానికి ముగ్గు చూపరు ఎవరు చాలా మంది తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎగ్జామ్ రద్దు చేయని ఇంకోటి ఇప్పుడు ఏంది రెగ్యులర్ సప్లై బ్యాక్లాస్ ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ అంటే మనకు రెగ్యులర్ ఎగ్జామ్స్ జరగకుండా బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ జరగవు నేను అది చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న బ్యాక్లర్స్ ఎగ్జామ్స్ అన్నా నాకు ఆల్రెడీ రెండు ఉన్నాయి నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వెళ్తున్నా నాకు బ్యాక్లర్స్ ఆల్రెడీ సెకండ్ ఇయర్ రెండు ఉన్నాయి నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వెళ్తే బ్యాక్లర్స్ ఎగ్జామ్ రాయాలా వద్దని మీరు రెగ్యులర్ ఎగ్జామ్ కనెక్ట్ చేస్తే బ్యాక్లర్స్ ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు అంతే అసలు మనకి ఎస్బీటేట్ మీకు కానీ ఎవరికైనా కానీ ఎస్బీటేట్లో ఎగ్జామ్ కనెక్ట్ చేస్తున్నాడు దాదాపు వన్ మంత్ ముందే వస్తుంది వన్ మంత్ ముందే వస్తుంది మీరు ఏం భయపడదు మినిమం త్రీ వీక్స్ ముందే వస్తుంది ఒకవేళ ఎగ్జిటేట్ ఎగ్జామ్ కనెక్ట్ చేయాలంటే త్రీ వీక్స్ ముందే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఏ ఎగ్జామ్ జరువు ఒక బ్యాక్ లాగ్స్ అనే కాదు సి కానీ సి సిక్స్టీన్ కానీ ఏ ఎగ్జామ్ జరగదు ఇంకొకటి ఏంటంటే అన్న ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు కదా అందరిని ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను ఫీజు కట్టాను సి ఫోర్టీన్కి సంబంధించిన కొన్ని ఫీజు అయితే కట్టాను ఎగ్జామ్ ఫీజు నన్ను కూడా పాస్ చేస్తారా ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా నువ్వు ఫీజు కట్టింటే నువ్వు ఫీజు కట్టింటే అందరిని పాస్ చేస్తుంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫీజు కట్టావు నువ్వు సి ఫోర్టీన్ బ్యాచ్ నువ్వు ఫీజు కట్టింటే పాస్ చేస్తారు ఫీజు కట్టింటే ఇప్పుడు అందరిని ప్రమోట్ చేస్తే నిన్ను కూడా ప్రమోట్ చేస్తారు లేదంటే లేదు అది ఆ విషయం ఇంకా నీకు తెలియాలంటే ఒక టూ డేస్ అది త్రీ డేస్ ఆగండి ఇప్పుడు మనకు సంబంధించిన ఈ పరీక్షల మీద ఒక వివరణ వస్తే యూజీ మీద పీజీ మీద మనకు ఒక వివరణ వస్తే ఆ తర్వాత మనకు డిప్లొమా సంబంధించింది డిగ్రీ సంబంధించింది ఒక వివరణ వస్తుంది కాబట్టి కొంచెం సమన్వయం పాటించాలి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకైతే ఇప్పుడు ఫిఫ్ చాలా మంది సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ థర్డ్ ఇయర్కి వెళ్తారు కదా వాళ్ళకైతే ఇప్పుడు థర్డ్ ఇయర్కి మాక్సిమం సివిల్ మెకానికల్ అలానే త్రిబుల్ ఈసీఈ ఆటో ఆటోమొబైల్స్ ఇలా సంథింగ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి మాకు అయితే కొంత ప్రతి సిక్స్టీన్ బ్యాచ్ వాళ్ళకి ప్రతి ప్రతి వాళ్ళకి ఒక బ్యా టూ బ్యాచెస్ కానీ త్రీ బ్యాచ్స్ కానీ ట్రైనింగ్ ఉంటుంది అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ కానీ ఇప్పుడు ఏం అంటే ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఇప్పుడు ఎగ్జామ్ క్లాసెస్ నడపలేరు కాబట్టి అంటే ఇప్పుడు టీడీ పాటు ఏం జరుపుకోకుండా డైరెక్ట్ మీకు అందరికీ ట్రైనింగ్ వెళ్ళి తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ ట్రై ఎగ్జామ్ నడపాలి తర్వాత క్లాసెస్ జరపాలని ఎస్బీటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది బట్ దీని ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జామ్ కనెక్ట్ చేస్తే ఇబ్బంది కాబట్టి అందరికీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఒకవేళ ఫ్యూచర్లో ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆగిన తర్వాత ఒకవేళ ఏమన్నా వైరస్ వ్యాప్తి తగ్గితే అప్పుడు ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు లేదంటే మీకు అనుకున్నా వచ్చిన మార్క్స్ కానీ లేకపోతే ఏమైనా కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కానీ అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తున్నావు కదా ఫస్ట్ ఇయర్ సంబంధించి కొన్ని ప్రాజెక్ట్ వర్క్లు కానీ ఏమైనా కొన్ని వాళ్ళు చేయమంటారో దానికి అనుగుణంగా మార్క్స్ ఇస్తారు బట్ ఇప్పుడైతే ఏ ఎగ్జామ్ జరుగు ఏ బ్యాక్లాగ్స్ సంబంధించి ఒకవేళ అందరినీ రెగ్యులర్ ఎగ్జామ్స్ పాస్ చేస్తే మీరు ఫీజు కట్టింటే మిమ్మల్ని కూడా పాస్ చేస్తారు ఇంకా మీకు డౌట్ ఉంటే ఒక త్రీ డేస్ ఆగండి కొంచెం సమన్వయం పాటించండి ఈ త్రీ డేస్ అన్న మాకు ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏంటంటే మీరు చదువుకుంటున్నారు డైలీ వన్ అవర్ కానీ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చదువుకుంటున్నారు మీ ప్రయత్నం మీరు చేస్తుండీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు బట్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఇంకా కామెంట్స్ కూడా కామెంట్ చేయండి తర్వాత ఇంకోటి నచ్చిన వెంటనే సర్ప్రైజ్ కొన్ని ఇలాంటి అప్డేట్స్ ఏమి వచ్చిన వెంటనే తెలియజేస్తాను ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయాలకు నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ